చాలా బాధాకరమైన కార్యక్రమం. రోషే గారిలాంటి ఆయన మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడమే మనందరికీ ఎంతో అదృష్టంగా భావించి, ఎందుకంటే ఒక పొజిషన్లోకి వెళ్ళాలంటే మంచి చాలా కష్టపడాలి, దానికి చాలా క్వాలిటీస్ కావాలి. అందరితోటి చక్కగా యాక్సెసిబుల్గా ఉండి మంచిగా ఉండి మంచి చేస్తూ వెళ్తేనే ఎదగలం. ఎదగడం అనేది అంత సులభం కాదు, ఎస్పెషలీ రాజకీయాల్లో మరీ కష్టం. అలాంటిది ఎమ్మెల్సీ కింద చేసి, ఎమ్మెల్యే కింద చేసి, ఎంపీ కింద చేసి చాలా మినిస్ట్రీ పోస్టులు, ఫైనాన్స్ అనండి, హోమ్ అనండి, ఎడ్యుకేషన్ అనండి, అన్ని పోస్టులు పోర్ట్ఫోలియోస్ చేశారు. చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఒక చీఫ్ మినిస్టర్ పోస్టులోకి వెళ్ళారంటే ఆయన అన్ని పోర్ట్ఫోలియోస్ చేశారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. ఆయన చీఫ్ మినిస్టర్ చేసి మన ఆంధ్రదేశానికి ఎంతో మంచి చేశారు. అలాంటి ఆయన తర్వాత గవర్నర్ కింద వెళ్ళి తమిళనాడుకి అందరూ తెలిసిందే, ఎంతో క్రిటికల్ పొజిషన్ అది. అలాంటి కాడ చాలా స్మూత్గా ఆపరేట్ చేసి కంప్లైంట్స్ లేకుండా అందరూ అనుకున్నారు ఈ తమిళనాడులోని చేయగలరా, హ్యాండిల్ చేయగలరా అని కొంతమంది అన్నారు. కానీ ఎంతో చక్కగా హ్యాండిల్ చేసి అంత మంచి చేసిన ఆయన ఈరోజు మన ముందు లేరంటే చాలా బాధగా. అందుకే ఈ యొక్క ఆల్వర్ దాస్ విద్యా సంస్థలు ఈరోజు ఈ యొక్క నెక్రాలజీ సెరమనీ అంటేనండి, ప్రేయింగ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్. ఆయనకి ప్రార్థించారు, ఖురాన్ చదివారు, బైబిల్ చదివారు, అలాగే భగవద్గీత చదివారు. ఇవన్నీ చదివి ఆయన ఆత్మ సాధించాలని ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాం